తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ఎవరిని మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఎవరైనా చిన్న మాట అన్నారు అనుకోండి ఊరుకుంటాడా ఊరుకుంటాడా చెప్పండి ఏమంటే కర్ర ఇరిగిపోద్ది అమ్మటనే కర్ర తీస్తాడు మా అమ్మని ఎంత మాట అంటారు అని బయటికి వెళ్తాడు చిత్తకొట్టి వచ్చేస్తాడు మా నాన్నగారండి ఆయన ఎవరో ఒకరు నాకు యాంటీగా వాకింగ్ చెప్పడానికి వచ్చాడనమాట ఒక అతను నాకు విరోధంగా వాకింగ్ చెప్పడానికి వచ్చాడు అది ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక అతను ఉన్నాడట పలానా అతను యొక్క శిష్యుడట ప్రతిరోజు ఆటో మీద సువార్తకి వెళ్ళిపోతున్నాడంటే ఏం చెప్తున్నారు నువ్వు అని అన్నాడండి మా నాన్నకి ఎంత కోపం వచ్చిందో తెలుసా ఎంత కోపం వచ్చిందో చెప్పమంటారా అంతకుముందు మా ఇంటి ఎదుర్కొన్న బట్టలారు వేసుకోవడానికి ఒక కర్ర పాతామండి కర్ర ఆ కర్ర పేకలేక 4 రోజుల నుంచి పీకి సిరాకు పడుపు వదిలేశారండి అందరూ పీకలేకపోతున్నారు ఎవరో పీకలేకపోతున్నారు మేము పీకలేకపోయామండి అతను వచ్చి మాట్లాడుతున్నాడు ఏడు అడుగుతున్న వాడేసరికి ఏంట్రా మాట్లాడుతున్న వాళ్ళ కంట పప్పని తీసి కొట్టేటానికి వెళ్ళిపోయాడు తెరపడి కొట్టేస్తే ఈయన ఏం చేయలేడు ఏంటా కోపం చూడండి కోపంలో చూడండి ఏదైనా ఎత్తామనుకోండి టక్మల్లేసిపోతండి అమ్మో చూడండి దెయ్యం పట్టిన వాళ్ళ కోపం వచ్చిందనుకోండి ఎంత పెద్ద వస్తువుని ఇలా లేచిపోద్దండి అవునా ఎందుకయ్యా అంత కోపం అందుకనే పురుషులతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా ప్రతి స్థలమందు ఏ స్థలమందైనా నువ్వు కోపపడే అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి స్థలమందు ఈ చేతితో పాపం చేయక ఎందుకంటే నువ్వు బాప్తీసం అనే పేరుతో నువ్వు చచ్చిపోయావు నువ్వు నడవలసిన మార్గం ఏంటో తెలుసా క్రీస్తు మార్గం ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నా కోపం రావట్లేదండి ఆయనకి ముఖం మీద ఉమ్మేసినా కోపం రావటం లేదు ముళ్ళ కంచెలు పెట్టినా కోపం రావటం లేదు పిడిగుద్దులు గుద్దుతున్నా కోపం రావటం లేదు కొడవలతో కొడుతున్నా కోపం రావటం లేదు అసలు ఏ విషయంలో కోపం రావటం లేదేటండి యేసుప్రభుకి కోపాన్ని రెచ్చగొట్టడానికి యేసుక్రీస్తు వారి విషయంలో చాలా ప్రయత్నం చేశారు కానీ కోపం రావటం లేదేటండి యేసుక్రీస్తు వారికి మరి నీకెందుకు వస్తుంది క్రైస్తవుడుగా ఏదైనా చిన్న మాట అంటే కర్ర వేసుకుని వెళ్ళిపోతున్నా చిత్తకొట్టేస్తానంటున్నా ఎంతకాలం ఉంటుంది ఈ బలం ఎంతకాలం ఉంటుంది ఈ కండ్లు చెప్పు ప్రార్థన చెయ్యి అని బైబిల్ చెప్తుంది ప్రార్థన చెయ్యి ప్రతి పురుషుడు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యి కోపం వస్తుందా ప్రార్థన చెయ్యి పాపము చేయకుండా ప్రార్థన చెయ్యి క్రైస్తవుడు కొట్టేవాడు కాదు యేసుక్రీస్తు ఎవరిని కొట్టలేదు నువ్వెందుకయ్యా కర్ర పట్టుకుని వెళ్తున్నావు చెప్పు క్రైస్తవుడేనా కోపం అండి వచ్చేస్తుందండి మరి యేసు ప్రభుకి ఎందుకు రాలేదండి ప్రభుకి ఎందుకు రాలేదు ఎన్ని మాటలు అన్నారండి ఆయన్ని నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు దిగిరా నన్ను ఎంత మాట అంటారా నీ టపే అని తెంపుకుని వచ్చేసి కొట్టించడా పేతురు కోపం ఎక్కువైపోయింది చెవి తను తగ నరికేశాడు నరికేసిన తర్వాత పేతుర్ని గద్దించాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు
నువ్వు కత్తి పట్టుకున్నావా, కత్తే నిన్ను చంపుతుంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు మరణం వస్తుంది. జాగ్రత్త. నువ్వు ఒకరు కొడుతున్నావా, నిన్ను ఇంకోటి కొట్టేవాడు ఉండడా? చూశారా, వెంటనే అంటున్నాడు యేసు ప్రభు, నేను ఇప్పుడే నేను దేవునికి మొర పెడితే నాకెంత సైన్యాన్ని పంపిస్తాడో తెలుసా, ఎంత సైన్యాన్ని పంపిస్తాడో తెలుసా? ఏమనుకుంటున్నా, నా కోసం కొట్టించుకుంటున్నాను కాబట్టి చేతగాను అనుకుంటున్నావా? కొట్టించుకుంటున్నాను కనుక నాకేమీ ఇది చేత కాదు ఇతనికే అని అనుకుంటున్నావా? కోపం మాను అంటున్నాడు. ఏమంటున్నాడు? కోపములు సంశయములు లేని వారై పవిత్రమైన అంటే ఏ పాపము చేయని చేతులు. నాయన ఇగో ఈ చేతులతో ఏ పాపము చేయలేదయ్యా, నేను ఇదిగో నీ ముందు మోకాళ్ళు వేస్తున్నానయ్యా, నేను మోకాళ్ళు వేస్తున్నాను. నన్ను కొట్టిన వాడిని తిరిగి కొట్టలేదు, నేను దూషించిన వాడిని తిరిగి దూషించలేదు, నా మీద ఉమ్మేసిన వాడి మీద ఉమ్మేయలేదు. ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఆగరని వీరు కొరకు మరి ప్రార్థన చేస్తున్నానని ఆయన ప్రవర్తన ద్వారా నీకు చూపిస్తే అదే క్రైస్తవుడు అయ్యి ఉండి కర్ర పట్టుకుని వెళ్తావా నువ్వు? ఎన్ని నేర్చుకోవాలయ్యా మనం, ఎన్ని నేర్చుకోవాలి? బైబుల్ అండి, బైబుల్. మళ్ళా చదవండి ఒకసారి మాట, కొలసీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను అంటే సంశయములు అంటే అర్థమేటో తెలుసా? ఏమండి ఇలా మౌనంగా ఉంటే చితపుట్టేస్తారండి అని సంశయం వద్దు. నీ వెనక అతను ఉన్నాడు ఒకడు, నీ వెనక అతను ఒక ఆయన ఉన్నాడు తెలుసా, గొల్యాతు లాంటి వాడిని దావీదుతో కొట్టించిన వాడు, పడిసిన రాయితో. యుద్ధము యెహోవాదే, పాడబడ్డం కాదు. నాయనా నువ్వే, వీరేమి చేయుచున్నారు? వీరు ఎరుగరు తండ్రి, పెన్ని క్షమించు, క్షమాపణ దయచేయి. మీకు విషయం తెలుసా, రాజీవ్ గాంధీని కిరాతకంగా చంపేశారండి నలిని అని ఒక అమ్మాయి చంపేసింది. ప్రభాకరన్ పిల్లి యొక్క టీం అంతా కూడా ఆ తమిళనాడు ప్రాంతాల్లో రాజీవ్ గాంధీని చంపాలనేటువంటి ఒక ప్రక్క ప్రణాళికను ఏర్పరచుకున్నప్పుడు ఈ నలిని తర్వాత మరొకరు వెళ్ళి మానవాళుగా మారిపోయి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నలిని దొరుకుపోయిన తర్వాత సోనియా గాంధీ ఏం చెప్పిందో తెలుసా, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చెప్పిందో తెలుసా, క్రైస్తవ కుటుంబం కనుక ఏం చెప్పిందో తెలుసా? ఏమంది, ఆ నలినికి క్షమాభిక్ష పెట్టండి. ఆ నలినికి ఏం చేయాలి ఇప్పుడు? క్షమాభిక్ష పెట్టండి. అదండి క్రైస్తవుల యొక్క మన